కర్మమార్గం. కర్మమార్గం గూర్చి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు తెలిపిన ఆణిముత్యాలు. చీమ స్వార్థంబు కలిగిన జీవి కాదు. పెక్కు చీమలు గుమిగూడి మెక్కుచుండ దానికున్నట్టి బుద్ధి ఈ మానవులకు కలగదేమిటి? చిత్రమీ కలియుగమున సంఘసేవ చేస్తున్నామంటారు, అది మీ కర్తవ్యం. సంఘక్షేమమే మీ క్షేమం. సృష్టిలో పశుపక్షి మృగాలు సహితం గుంపులు గుంపులుగా పరస్పర సంక్షేమాన్ని ఆశిస్తూ సహజీవనాన్ని సాగిస్తాయి. చివరకు చీమలు కూడా నిస్వార్థంగా జీవిస్తూ సంఘ జీవిత ఆదర్శాన్ని నిరూపిస్తాయి. విచక్షణ జ్ఞానం ఉన్న మానవుడు సంఘసేవ తన సహజ ధర్మంగా గుర్తించి వర్తించాలి. కలియుగ ప్రభావం, మానవునిలో ఈ జ్ఞానం ఉండటం లేదు. జ్ఞానేన శూన్యః పశుభిస్సమానః. కేవలం మనుషుల యొక్క చేరికయే సంఘం అని భావిస్తారు. కాదు కాదు, అనేకత్వంలో ఉన్న ఏకత్వాన్ని గుర్తింపచేయునది సంఘము. అందరూ పరస్పర సహాయ సహకారాలతో వారి వారి కర్తవ్య కర్మలను ఆచరిస్తూ ఆ ఫలితాన్ని ఏకాత్మభావంతో అనుభవించుట సంఘజీవన పరమావధి. నిద్రాణంగా ఉన్న ఏకాత్మ భావనని దైవత్వాన్ని మేల్కొల్పడం సంఘ సేవ. స్వార్థ సంకుచితత్వములతో జీవించువాడు మానవుడు కాడు, దానవుడు. అంటే బొమ్మలోలాగా భయంకర రూపంలో ఉండడు. మానవునికి దానవునికి వ్యత్యాసం గుణములోనే గాని రూపంలో కాదు. మానవ సేవ జీవితాంతం కొనసాగాలి, అది కర్మ మార్గం. దీన్ని బస్సులో మట్టి రోడ్డు మీద ప్రయాణం చేయడంతో పోల్చవచ్చు. బస్సు ఆగితే రోడ్డు మీద మట్టి అంతా కెరటంలాగా బస్సు మీద పడుతుంది. కర్మ మార్గం నుండి ఉపాసన మార్గంలోనికి ప్రవేశించాలి. ఇది కంకర రోడ్డు వంటిది, అక్కడ మట్టి తక్కువ. ఉపాసన మార్గం నుండి జ్ఞాన మార్గంలోనికి ప్రవేశించాలి, అది తారు రోడ్డు వంటిది, దాని మీద మట్టి ఉండదు. ఈ విధంగా కర్మ మార్గం నుండి ఉపాసన మార్గం వైపు ప్రయాణమైపోతుంటే కర్మయే జ్ఞానంగా మారిపోతుంది. కర్మ పుష్పం, ఉపాసన కాయ, జ్ఞానం పండు, ఈ మూడు ఒకటే. ఇవి ఆధ్యాత్మిక సాధన క్రమం యొక్క పరిణామ దశలు. సమాజ సేవకు మించిన ఆధ్యాత్మిక సాధన లేదు. పూజలు, జపాలు, ధ్యానాలు, యాత్రల కంటే కూడా మానవ సేవ ఉత్తమమైన ఆధ్యాత్మిక సాధన. 18 పురాణాల సారాంశం, పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. పరులకు ఉపకారం చేయడం పుణ్యం, పరులకి అపకారం చేయడం పాపం. పరులు పరులు కాదు, పరమేశ్వర స్వరూపాలే.